మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి విచ్చేసి ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టాభి దినేష్ రెడ్డిలు మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగి ప్రజలకు ఎన్నో సేవలు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తమ నాయకుడు బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఘోరం జరిగిందంటే ఇక మామూలు ప్రజానికం మా లాంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ మీరు డిస్కస్ చేసుకోవాలి. ఇళ్లలో కానీ సెంటర్స్లో కానీ మొత్తం ఈరోజు జగన్మోహన్ ఘోరానికి మనం ఈరోజు డిస్కస్ చేసి అతన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటున్నా. నిన్న హైదరాబాద్లో ఐటీ విద్యార్థులు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చేసిన సేవలకి నిన్న ఎంతో మంది రోడ్లపైకి వచ్చి ఒక చిన్న పాప 14 ఏళ్ల పాప సిగ్గు లేదంటారా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, ఇది పౌరుషం లేదంటారా మేమున్నామైన ఆయన ఎంత అని చెప్పి అన్నారు. ఇది మనసులో పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఆయనకి సమీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఇది ఘోరం. మీ ఇంట్లో మీరు ఈరోజు రాబోయే ఒక దీపం వెలిగించి ఒక సెల్ ఫోన్లో టిప్ తీసుకొని సోషల్ మీడియా ద్వారా మీరు ప్రజలకు తెలియపరచండి ఆయనకి సమీభావం అని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటా. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో దినేష్ రెడ్డి నాయకత్వం ఈరోజు కాగడాలు ఫంక్షన్ చేశారు. దానికి సమీపం తెలుసుకోవడానికి నేను వచ్చాను. నేను దినేష్ రెడ్డికి పూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ ఈరోజు చర్చ జరిపి ఈరోజు రేపు రాబోయే రోజుల్లో అతన్ని వైసీపీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను.